మీరు గనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ చూడొచ్చు అన్నమాట. ఈ ప్రాపర్టీ యొక్క అన్ని వివరాలు ఈ వీడియోలో మాత్రమే ఉన్నాయి. దయచేసి డీటెయిల్స్ కోసం మాత్రం కాల్ చేయకండి, అపాయింట్మెంట్ కోసం మాత్రమే కాల్ చేయండి. ప్రతి ప్రాపర్టీకి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి, గమనించగలరు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీ ఏమైనా సేల్కు మా ద్వారా అమ్మాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హరిప్రియా రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ G+1 హౌస్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క అన్ని వివరాలు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియో మొత్తం చూసి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత లైవ్ విజిట్ కోసం మాత్రమే మాకు కాల్ చేయండి. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 150 square yards కట్టిన హౌస్ అండి. చుట్టూ సరౌండింగ్స్ చూడొచ్చు, చాలా సూపర్ హౌస్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్, G+1 న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. ఇది కార్నర్ నుంచి ఫస్ట్ ఫిట్ అనమాట. కార్నర్ పక్కన కాకుండా దాని పక్కన ఉన్న బిట్ అనమాట. ఇక్కడ మనకి ప్లాంటేషన్ ఏరియా. వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ లొకేషన్ అండి. మీకు పెట్టుబడికి మంచి అనుకూలమైన ఒక వెంచర్ మీకు పరిచయం చేయబడుతున్నాను. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ ప్రాపర్టీ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసరికి భువనగిరి దగ్గర ఉన్నామండి. భువనగిరి కోటకి ఆపోజిట్లో ఉన్నామన్నమాట. హైదరాబాద్ టు వరంగల్కి వెళ్ళే హైవేకి సెకండ్ బిట్లో ఉన్నామన్నమాట. మనం రైట్ సైడ్ సెకండ్ బిట్లో ఉన్నాం. ఇది వచ్చేసరికి 145 acres HMDA మరియు RERA అప్రూవ్డ్ మెగా ప్రాజెక్ట్ అండి. ఇందులో వచ్చేసరికి మనకి HMDA రెసిడెన్షియల్ ప్లాట్స్ సేల్కు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి కొండల మధ్యలో ఉంటుందండి, హిల్ కౌంటీ. చూడొచ్చు మనకి 3D రూపంలో మన టోటల్ ప్రాజెక్ట్ ఇలా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ అయితే మనకి కాంపౌండ్ వాల్ వస్తుందండి, అలాగే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి మనకి 100 feet రోడ్స్ రెండు ఉంటాయి, అలాగే ఇంటర్నల్గా వచ్చేసరికి 60, 40, 30 feet రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే మనకి జంక్షన్స్ కూడా, మనకి 145 acres ప్రాజెక్ట్ కాబట్టి మధ్య మధ్యలో జంక్షన్స్ కూడా వస్తాయి ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా. అలాగే జాగింగ్ ట్రాక్స్ కానీ, చిల్డ్రన్ పార్క్స్ కానీ, వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. వైఫై హాట్స్పాట్స్ కానీ, అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కానీ మనకి హై క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి 3 acres ఒక క్లబ్ హౌస్ అనేది కట్టడం జరుగుతుంది, అది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి ప్రైస్ విషయానికి వస్తే 13,000 per square yardగా ఉందండి. మరిన్ని వివరాల కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసరికి 150 gazalu కట్టిన హౌస్ అండి. వెస్ట్ ఫేజ్ హౌస్, ఫేజింగ్లో వచ్చేసరికి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది, అలాగే సీసీ రోడ్ కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఇప్పుడు మనం చూడొచ్చు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ మరి కార్ పార్కింగ్ అయితే కనబడుతూ ఉంటుంది. చూడొచ్చు మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది అక్కడ, అలాగే సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. లాస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఇచ్చేశారు, అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక ఈ హౌస్ గురించి నేను ఒక్కొక్క పోర్షన్ చూపించుకుంటూ దీని డీటెయిల్స్ వచ్చే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు 2 BHK పోర్షన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. సీలింగ్ చూడొచ్చు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి బెడ్రూమ్ అండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ రూమ్, దాని పక్కన పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కిచెన్ రూమ్ వచ్చేసరికి మనకి టైల్స్ సెట్ చేశారు, స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇచ్చేసారు, సింక్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే బ్యాక్ సైడ్ డోర్ అనేది ఒకటి ఇచ్చారండి. బ్యాక్ సైడ్ మనం గల్లీ సైడ్ వెళ్ళడానికి అయితే డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ చుట్టూతో అయితే మనకి అన్ని హౌజెస్ కనబడుతున్నాయి, చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లో ఉందండి. హయాత్ నగర్లో మునుగునూరు అనే ఏరియాలో ఉందన్నమాట. ఈ చూడొచ్చు మనకి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ వచ్చేసరికి టైల్స్ ఇచ్చి చేశారు, అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ అయితే టోటల్ కంప్లీట్ చేసేసాము.
అలాగే ఇది స్పేసియస్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇక్కడ గ్రిల్స్ వస్తాయి అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు టూ విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, గ్లాస్ విండోస్ టూ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక హౌస్ యొక్క విషయానికి వస్తే మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్. సైజ్ విషయానికి వస్తే 30x45 అండి, పర్ఫెక్ట్ సైజు. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం వ్యూ చూడొచ్చు, కారిడార్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే హౌస్ ఉన్నాయి, చుట్టూతో అయితే హౌసెస్ ఉన్నాయి. ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి టెర్రస్ స్టెప్స్ అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే 2 BHK పోర్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం లోపలికి ఎంటర్ అవుతుంది వచ్చేసరికి లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చేసరికి మనకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2 విండోస్ ఇచ్చారు, గ్లాస్ విండో, పీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసరికి మనకి ల్యాండ్లో వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో కట్టారు. ల్యాండ్కి సంబంధించింది అయితే అన్ని క్లియర్ టైటిల్ ఉందన్నమాట. అలాగే అన్ని లిక్విడ్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి ఎల్ఆర్ఎస్ అయితే పే చేసేసారండి, ఎల్ఆర్ఎస్ పే చేసి కట్టారనమాట. అలాగే మనకి హౌస్ పర్మిషన్స్ అంటే G+1 పర్మిషన్ అనేది అవైలబుల్ ఉంది మనకి. 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది. అలాగే ఈ హౌస్లో వచ్చేసరికి మనకి గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి 650 ఫీట్లో అయితే వాటర్ పడడం జరిగింది అనమాట. అలాగే ఫేజింగ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజ్లో 30 ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లోని మునుగునూరు అనే ఏరియాలో ఉంది, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఏరియాలో ఉందన్నమాట. జిహెచ్ఎంసీ పరిధిలో ఉందన్నమాట హౌజు. అలాగే హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,10,000,000 చెప్తున్నారు, అది కూడా నెగిషియబుల్గా చెప్తున్నారు అనమాట. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనకి జస్ట్ మీరు 30 లాక్స్ కడితే మిగతా అమౌంట్ అనేది మనం లోన్ ద్వారా కట్టుకోవచ్చు. 30 లాక్స్ పే చేస్తే ఈ ఇల్లు మీ సొంతం అవుతుంది, మిగతా అనేది మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ద్వారా అయితే మనం లోన్ తీసుకొని ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు అనమాట. చాలా సూపర్ హౌస్ అండి, చూడవచ్చు మనకి క్లియర్గా. రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఇది మనకి కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ నుంచి బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ కూడా కనబడుతుంది, ఒకసారి చూపిస్తాను మీకు అది. ఇక కామన్ బాత్రూమ్కి వచ్చేసరికి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2,500 స్క్వేర్ ఫీట్ అండి, 2,500 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇక్కడ మనకి బాల్కనీ వ్యూ అండి ఇది, ఏదైతే మనకి కామన్ బాత్రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అనమాట. చూడొచ్చు చుట్టూతో అయితే హౌసెస్ కనబడుతున్నాయి. అటు సైడ్ వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు మనకి సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం అయితే మనకి పీవీసీ విండోస్, స్లైడ్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి టైల్స్ యూజ్ చేశారు, చాలా స్పేసియస్గా ఉంది. దాంతోపాటు మనకి కనెక్టింగ్ పాయింట్, గీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ అన్ని క్లియర్గా కానీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్లో ఇస్తారండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే రైట్ సైడ్ చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంకో సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి వచ్చేసరికి బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ సేమ్ యాజ్ ఇస్గా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది అనమాట. అలాగే స్టోరేజ్ కోసం వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండోస్ ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ కోసం అయితే రక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనం గల్లీ సైడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం మన వ్యూ అనమాట, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, మన హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, వెస్ట్ ఫేసింగ్ వ్యూ అనేది కనబడుతుంది. చాలా మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి, లో బడ్జెట్లో వస్తున్న ఇల్లు అనమాట. ఇలాగో రెంటల్ వాల్యూ ఎక్కువ ఉన్న ఏరియాలో వస్తున్న ఇల్లు అండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను టోటల్ టెర్రస్ వ్యూ చూపించి ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తాను. టోటల్ టెర్రస్ వ్యూ ఒకసారి చూస్తాను. పైకి వచ్చేసరికి మనకి ఎండ తగలకుండా అయితే రేకుల షెడ్ లాంటిది వేసేసారు మన స్టెప్స్ దగ్గర. అలాగే మనకి ప్లస్ వేసి వదిలిపెట్టేశారు, క్లియర్గా చూడొచ్చు. మనం G+2 పర్మిషన్ తీసుకుని ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సరౌండింగ్స్ ఒకసారి చూపిస్తానండి. సరౌండింగ్స్ వచ్చేసరికి మనకి చుట్టూతో అయితే హౌసెస్ ఉన్నాయండి, చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. ఏదైతే మెయిన్ రోడ్కి, మునుగునూరు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తున్నానని ఎవరు సంప్రదించాలి అండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.